Hello everyone, welcome back to Sarita Selection and one more Meesho item. Ippudu meeku decorative items chupistanu. Item వచ్చేసి మన ఇంట్లో టీపాయ్ మీద కాని టేబుల్ మీద కాని డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా చుట్టూ ప్రమిదలా వస్తుంది. వెయిట్ అయితే ఉండండి కొంచెం మరీ హెవీ వెయిట్ కాదు అలానే లైట్ వెయిట్ కాదు వెయిట్ అయితే బానే ఉంది. ఇది ఐరన్ తో తయారు చేసిన కాబట్టి వెయిట్ ఉంది. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను కలర్ ఏమైనా అంటుతుందా అని. కలర్ అయితే లైట్ గా అయితే స్టిక్ అవుతుంది. అంటే షైనింగ్ కోటింగ్ అనేది మన హ్యాండ్స్ కి అయితే స్టిక్ అయిపోతుంది. మనం ఈ కోటింగ్ పోయిన తర్వాత మనకు కావాలనుకుంటే వేరే కోటింగ్ కూడా వేసుకోవచ్చండి. పెయింటింగ్స్ వస్తాయి కదా, పెయింటింగ్ కానీ అంటే మనము ప్రమిదలు ఎలా డెకరేటింగ్గా తయారు చేసుకోవాలనుకుంటున్నామో సేమ్ దీన్ని కూడా అలానే పెయింటింగ్స్తో అది డెకరేషన్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. లేదు ఓన్లీ కోటింగ్ వేసుకోవాలంటే మనకి స్ప్రే కోటింగ్స్ ఉంటాయి, అంటే కలర్ కోటింగ్ కలర్ స్ప్రే ఉంటాయి, అవైనా మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ బాగుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సైడ్ అనేది గుచ్చుకుంటుందా లేదా అని చూశాను, మరీ షార్ప్గా లేదు అలానే స్మూత్గా కూడా లేదండి. బట్ హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లే ఉంది. అండ్ దీనికి మనము ఏంటంటే ఇట్లా క్యాండిల్స్తో వస్తాయి కదా, అట్లాంటి దీపాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ప్రమిదలైనా ప్రమిదలు ఆల్రెడీ లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా మీషోలో తీసుకున్నవి, ఇవి పెట్టి చూద్దాం ఎట్లా ఉంటాయని పెట్టి చూసాను. బట్ దీంట్లో అనేది అంత సరిపడా లేదు, ప్రమిది పెద్దది అయిపోయి పైకి వచ్చినట్లు అనిపించింది. క్యాండిల్ అయితే కరెక్ట్గా ఫిట్ అయింది అందులో. జస్ట్ ఓన్లీ నేను ప్రమిదలు పెట్టి ఎట్లా ఉంటుందని చూశాను, అలా ఉంది. అండ్ క్యాండిల్స్ అయితే బాగా సెట్ అయింది, అందులోకి ఫిట్ అయింది. మధ్యలో మీకు పక్కన పిక్ యాడ్ చేశాను చూడండి, లోటస్ లాంటివి ఎల్ఈడి లోటస్ లైట్స్ వస్తున్నాయి కదా, అవైతే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్లవర్తో కూడా బాగుంటుంది, ఒకసారి ఇలా ఒకసారి అలా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇదైతే ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేసి ఇది బ్యాక్డ్రాప్ డెకరేషన్ అండి. మనకి ఏదైనా ఇంట్లో ఫెస్టివల్స్ ఏమైనా అయినప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయినప్పుడు, పూజ చేసుకున్నప్పుడు అది బ్యాక్డ్రాప్ డెకరేషన్ చాలా బాగుంటుందండి. ఇది నిజంగా ఒరిజినల్ అరిటాకులు మనకి స్టిక్ చేసినట్లే ఉంటాయి దూరం నుంచి చూసినట్లయితే. క్లాత్ అది అయితే చాలా బాగుందండి, మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు, ఏమైనా అంటుకున్నా ఏమైనా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. క్లాత్ అది బాగుంది. ఒకసారి దీనికి మీకు గోడకైతే స్టిక్ చేసి చూపిస్తాను ఎంతవరకు వచ్చింది లెంత్ అని. నేను డబుల్ ప్లాస్ట్ వేసి గోడకైతే ప్రెజెంట్ స్టిక్ చేశాను, అది మీకు చిన్న వీడియో క్లిప్ పెడతాను చూడండి. ఇది ఇంట్లో ఉన్న లోపల గోడకి స్టిక్ చేశానండి, చాలా బాగుంది. మధ్యలో వినాయకుడు వచ్చి ఆవులు వచ్చింది, చాలా బాగుంది. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్, సీ యూ విత్ నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.